ఇక లాక్డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకు వృద్ధులకు విశాఖ మధురవాడ న్యూ లైఫ్ ఫెయిత్ జోయల్ మినిస్ట్రీ సాధ్వర్యంలో బిషప్ ఎం యేసుపాదం ఆదేశాలతో పాస్టర్ ఎం హానుకు స్థానిక దాతల సహాయంతో నిత్యావసర వస్తువుల్ని అందించారు। पीएम पालेम ट्रॉफी केसे सोमराजु मरियु टीडीपी समन्वयकर्ता मोल्ली लक्ष्मणराव सहायंतो कोंतमंदी अंधुलकु मरियु विकलांगुलकु वितंतुलकु नित्यावसर सरकुलु पंपिनी चेसारु। दींतो पाटुगा पद्मनाभ मंडलंलो कोन्नि प्रांताल प्रजलकु कूडा ई सहायानी अंदिंचारु। ई कार्यक्रमंलो सहायकुलुगा पास्टर राजेश मरियु पास्टर विजयपाल जोसफ् मधु तदितरुलु पाल्गोन्नारु। ఇప్పుడు ఈ కరోనా వ్యాధి గురించి ఎంతో మంది కూలి పని తీసుకునే వాళ్ళు కూడాను చాలా ఇబ్బందులకు గురవుతున్నారు। ఎందుకంటే బయటికి వెళ్ళకూడదు। ఈ వ్యాధి ఏంటంటే ఎలాంటి వ్యాధి వచ్చినా దగ్గర నుండి సేవ తీసుకునేటువంటి అదృష్టం ఉంటుంది కుటుంబీకులకు। కానీ ఈ వ్యాధి వలన ఆ ఏరియా మొత్తం కూడా స్టాప్ చేస్తారు కనుక బ్రతకడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది। అందుకు నాకు దేవుడు అనిపించాడు కనుకనే అన్నంరాజుపేట ఆనందపురం అలాగే ఇక్కడ కూడా ఏదో నాకు దేవుడు ఇచ్చినంత వరకు ఈ చిన్న కానుకలు ఇచ్చాను గనక మీరందరూ కూడా నా గురించి నా బిడ్డల గురించి కూడా ప్రయత్నం చేస్తారు। అందరికీ నమస్కారం। మరి న్యూ లైఫ్ జోయల్ మినిస్ట్రీ తరపు నుంచి ఈ రోజు మరి ముఖ్యంగా కొంతమంది పేదలకైతేనేమి విధవరాళ్ళకైతేనేమి మరి వికలాంగులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలని సదుద్దేశంతో మరి చర్చ్ తరపు నుంచి సహాయకులు మరి టీడీపీ నాయకులు అయినటువంటి మల్లి లక్ష్మణరావు గారు ఆర్థిక సహాయంతోని అలాగే మరి ఎస్ఐ గారు అయినటువంటి ట్రాఫిక్ ఎస్ఐ గారు అయినటువంటి సోమరాజ్ ఎస్ఐ గారు కూడా మరి ఆయన అనేక దగ్గర అనేక ప్రాంతాల్లో అనేక మందికి సహాయం చేస్తూ మరి ఆయన చేతుల మీదుగా మరి దేవుని సేవలో ముందుకు వెళ్తున్నారు। అదే విధంగా ఈ చర్చి తరపును కూడా చాలా మందికి సహాయం చేయాలని మంచి దృక్పథంతో మరి మా ముందుకు వచ్చి మరి మాకు ఈ కార్యాన్ని ఎంత సహకరించారు మరి కందిపప్పు అయితేనేమి రైస్ అయితేనేమి అన్నీ కూడా ఇచ్చి మాకు చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితిని నెలకొల్పినందుకు ప్రత్యేకంగా వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ లాక్డౌన్ అనేది ఏదైతే ఉందో వాటన్నిటిని మనము సక్రమంగా జరిపించుకోవాలని ఈ కరోనా నివారించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ప్రార్థిస్తున్నాను।